తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృతి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కోయల్ అల్వాళ్ తిరుమంజనం జరగనుంది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయల్ అల్వాళ్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. శుద్ధి పూర్తయిన తర్వాత అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా చల్లుతారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తర్వాత ఆనివారి ఆస్థానం జరుగుతుంది. ఆనివారి ఆస్థానానికంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో వేద పండితులు, తర్వాత అర్చకులు, జియంగార్లు, తర్వాత పరిచారికలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కలిసి పనిచేసి దాదాపు 5 నుండి 6 గంటల వరకు ఆలయంలో ఉన్నటువంటి ప్రతి గోడను కూడా పూర్తిగా శుభ్రం చేసి తిరుమంజనాన్ని పూతగా ఆ గోడకు పూస్తారు. చట్టాలు ఏంటంటే ఈ కోయిలాలవారు తిరుమంజనం కర్నూలు జిల్లా